విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావడం అనేది జరిగింది. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి ఆలోచనతో ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఖచ్చితంగా వచ్చే నెలలో నోటిఫికేషన్ కి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని ఇప్పుడే ఒక గంట ముందు మీకు ప్రకటన ఇవ్వడం జరిగింది. విద్యార్థులారా, ఇంతవరకు నువ్వు చదవకపోతే కూడా సరే, ఈ వీడియో మొత్తం చూసి ఒక నిర్ణయం తీసుకుంటే 100% జాబ్ కొట్టించే బాధ్యత నీది కాదు, నాది. అంతకన్నా ముందు కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి అప్డేట్స్ మీకు రాబోయేటటువంటి ఈ 2-3 నెలల్లో వచ్చేటటువంటి డిఎస్సి అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దాంతో పాటు అక్కడ ఉండేటువంటి యాప్, తిరుపతి శ్రీపట్న యాప్ లింక్ లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ అందులోనే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఈ రోజు టాపిక్ మీకు అందరికి తెలిసిందే, ఆగస్ట్ లో మనకు డిఎస్సి పైన స్పష్టమైనటువంటి ప్రకటన రావడానికి అవకాశం ఉంది. ఇది 1వ ప్రకటన కాదు, 4వ ప్రకటన. మరి మీరు ఏం చేస్తున్నారు, దీని గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏం చేయాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టాపిక్ తో మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడుతున్నాను. ఒకసారి గమనిస్తే సీఎం గారి ఆదేశాలతో మంత్రి గారు 4వ ప్రకటన చేశారు. మొదటి ప్రకటన 3 నెలల ముందు చేశారు, 2వ ప్రకటన 2 నెలల ముందు చేశారు, లాస్ట్ మంత్ కూడా దీనిపైన కసరత్తు జరుగుతుందన్నారు, ఇప్పుడు జరుగుతుంది అనుకున్నారు. అయితే తాజాగా మనం చూసినట్లయితే 90% మంది ప్రిపరేషన్ చేయకుండా పక్కన పెట్టడం అనేది జరిగింది. 90% మంది, కేవలము 10% మంది మాత్రమే విడవకుండా ఎడ్జిటి పోస్ట్ కోసం కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం కావచ్చు, ఖచ్చితమైనటువంటి ఆలోచన ఉంది. మీకు అందరికి తెలిసిందే చాలా రకాలైనటువంటి వ్యాకెన్సీస్ ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో విరుగా తీసుకున్నట్లయితే 25,000 కన్నా ఎక్కువ ఖాళీలు ఉన్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 45,000 ఖాళీలు అని చెప్పింది. ఎమ్మెల్సీ గారు కూడా మనం మీరు గాని గమనించినట్లయితే దానిపైన ఒక ప్రాణ ఫ్యాక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఎంత తక్కువైనా కూడా 15,000 పోస్టుల కన్నా ఎక్కువగానే ఉంటది, కానీ తక్కువైతే ఉండదు. మిత్రులారా గమనించండి, 5 సంవత్సరాలకు వచ్చేటువంటి అవకాశం, మీ కుటుంబాన్ని నిలబడేటటువంటి అవకాశం ఇతరులతో ఎవరితో నువ్వు పోల్చుకోవద్దు. నేను మొదటి వీడియో నుంచి మీకు చెప్తున్నా, ఇతరుల ఆలోచనతో నువ్వు డిఎస్సికి చదవద్దు. డిఎస్సి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ, కనీసం 100 రోజులు నువ్వు కూర్చోకపోతే దాన్ని సాధ్యం పడలేము. ఇప్పుడు మీకు 3 రకాలైనటువంటి ఆలోచనలు ఇస్తాను, ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే తర్వాత అంశంలోకి నేను వెళ్తాను. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను. కొత్త పుస్తకాలు చదవాలన్నా, పాత పుస్తకాలు చదవాలన్నా, మారిన పుస్తకాలతో దేంట్లో బేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వంటి అన్ని విషయాలు కూడా మీకు నేను చెప్తాను. మొదటి విషయం, నీకు నువ్వుగానే ఇంటి దగ్గర కూర్చొని రోజుకు 12 నుంచి 14 గంటలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని చదివి అద్భుతమైన పరీక్షలు రాసుకో, జాబ్ వస్తుంది. 2, ఇది సాధ్యం కాదు అంటే 100 రోజుల సమయం నాకు కేటాయించు. 100 రోజుల సమయం కేటాయిస్తే ఇంతకుముందు డిఎస్సికి నేను పెట్టినటువంటి పరీక్షలు ఇది. ఆఫ్లైన్ లో 100 రోజులు నాకు దాని సమయం కేటాయిస్తే ఇప్పుడైతే సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మాట నేను చెప్పలేను, 100 రోజులు ఉండదు. మీ చేత 100 పరీక్షలు రాయిస్తా, దాదాపుగా 15 వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాయిస్తా, అదే రకంగా మీ చేత సబ్జెక్ట్ ను 6 నుంచి 7 సార్లు చదివిస్తా. ఈ సమయం అయితే మీకు 100% జాబ్ కొట్టిన పంపిస్తాను. ప్రతిరోజు 50 మార్కులు పరీక్ష పెట్టి మార్కులు ర్యాంకులు ప్రకటన చేసి నీ పేరు చెప్పి నీకు వచ్చిన మార్కులు నీ ర్యాంకులు చెప్పి నువ్వు ఎక్కడున్నావు చెప్పి నీ చేత ఉద్యోగం కొట్టించే బాధ్యత నాది. అయితే 100 రోజులు నువ్వు నాకు కేటాయించాలి. నీ అద్భుతమైనటువంటి సమయ జీవిత కాలంలో నాకు ఇచ్చేటటువంటి రోజులు నీకు ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. అది లేనప్పుడు తిరుపతి శ్రీపట్న యాప్ ఉంది, ప్లేస్టోర్ లో తిరుపతి శ్రీపట్న యాప్ లో 120 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో మనం పీడిఎఫ్ నోట్స్ ఇచ్చి దానికి 50 మార్కులకు డైలీ టెస్ట్, 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. దీంట్లో అప్డేటెడ్ నోట్స్ ఇస్తున్నాను, అదే రకంగా కొత్త సిలబస్ ఇస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని చూసుకోవచ్చు, లేదా 3-in-1 జంబో ప్యాక్ లో ఉండేటటువంటి వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ కూడా ఫాలో కావచ్చు. అన్ని కూడా అప్డేటెడ్ వీడియోస్ ఉన్నాయి, 100% మీరు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరు అంటే ఇక్కడికి నేను రాలేననే వాళ్ళు, ఇంటి దగ్గర ఉండేటటువంటి వాళ్ళ కోసం ఈ పీడిఎఫ్ నోట్స్ తయారు చేస్తున్నాను. స్వయంగా పీడిఎఫ్ నోట్స్ అప్లోడ్ చేస్తున్నాం, A to Z రాసి ఒక పాయింట్ కూడా వదలకుండా. ఇప్పటికే దాదాపుగా 76 పీడిఎఫ్ నోట్స్ అందులో నేను పెట్టున్నాను. దాన్ని మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎన్నిసార్లైనా పరీక్షలు రాసుకోవచ్చు, అవకాశం డిఎస్సి వరకు ఇస్తున్నాను. ఈ మూడిట్లో నువ్వు ఏది ఎంచుకుంటావు నీ ఇష్టం. అయితే నా దగ్గర 100 రోజులు ఉండడానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేయి. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఒకసారి గమనించండి. మిత్రులారా, ఈ సందర్భంలోనే సైకాలజీకి సంబంధించి విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి అప్డేటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అవసరమైన వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేసి దాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉండొచ్చు. మరి ఈ సందర్భంలో మనం ఏం చేస్తే బాగుంటుంది ఒక్కసారి మనం గమనిస్తాం. ఇప్పటి నుంచి మనం కానీ తీసుకున్నాం అనుకోండి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని కాస్త నేను దగ్గరకు తీసుకుని వస్తాను చూడండి. అసలు ఏ పుస్తకాలు చదవాలి,
ఒకసారి గమనించండి ఏ పుస్తకాలు చదవాలి సిలబస్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు సిలబస్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు డిఎస్సి లో మీరు గాని చూసినట్లయితే ఎస్ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయా ఎడ్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయా దేనికి చదివితే మంచిది అనే విషయాలు మీకు నేను చెప్తాను ఇప్పుడు మీరు ఏ పుస్తకాలు చదవాలి ఒకసారి గమనించండి ఏ పుస్తకాలు చదవండి అంటే మీకు తెలుసు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటటువంటి ఎడ్జిటి సిలబస్ లో ఉండేటటువంటి అన్ని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్కులు చదవాలి 8వ తరగతితో రిలేటెడ్ గా ఉండేటటువంటి 9 10వ తరగతి పుస్తకాలు కూడా మీరు చదవాలి అయితే మీరు గమనించినట్లయితే 8వ తరగతి వరకు కొత్త పుస్తకాలు చదవాలి లాస్ట్ ఇయర్ మారింది కదా ఆ పుస్తకాలు చదవాలి దాని ప్రకారమే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ అకాడమిక్ ఇయర్ లో ఏదో చెప్పండి 2023 ఇప్పుడు జరుగుతా ఉంది 24 లోకి మనం ప్రవేశించబోతాం కదా 2023 24 అకాడమిక్ ఇయర్ లో మీరు గాని గమనిస్తే 6th 7th కొద్దిగా మారింది ఆ కొద్దిగా కూడా ఏ సబ్జెక్టులు మారాయంటే ఎన్సీఆర్టీ మోడ్ లోకి తీసుకొచ్చి మ్యాథ్స్ మారింది దాని గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అది పక్క అది ఎట్లయినా ఒకే మెథడ్ లో ఉంటుంది కొద్దిగా మారినటువంటి సైన్స్ సోషల్ లో ఏ అంశం మీరు పట్టించుకోవద్దు అంతకు ముందు 1 నుంచి 8 వరకు ఉండేటువంటి పుస్తకాలు తీసుకోండి రిమైనింగ్ అంతా నేను అప్డేట్ చేస్తాను ప్రతి పాయింట్ ని యాప్ లో నేను పీడిఎఫ్ నోట్స్ లో అప్లోడ్ చేస్తున్నాను అదే రకంగా క్లాసుల్లో కూడా నేను ఇస్తున్నాను కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది కూడా జీవో వచ్చిన తర్వాత దాని పట్ల మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం ఏ రకమన్నా మీకు చెప్తాను రెండోది మీరు గమనిస్తే ఎక్కువ ఏ పోస్ట్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది ఏ పోస్ట్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది ఒకసారి మీరు గమనిస్తే డిఎస్సి లో ఈసారి ఎడ్జిటి పోస్ట్ ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది బాగా గమనించండి ఎందుకు ఎడ్జిటి పోస్ట్ ఎక్కువగా ఉందంటే విపరీతమైన ప్రమోషన్ ఇచ్చారు ఎంఈఓ 2 ఇచ్చారు మీరు గాని గమనించినట్లయితే వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు 32 పోస్టులు మీరు గాని గమనించినట్లయితే వాళ్ళకు డివైఓ పోస్టులు కూడా ప్రమోషన్స్ ఇస్తున్నారు డివైఓ పోస్టులకు వెళ్తున్నారు ఎంఈఓ 2 పోస్టులకు వెళ్తున్నారు హై స్కూల్ హెడ్ మాస్టర్ నుండి పైకి కదులుతున్నారు అదే రకంగా స్కూల్ అసిస్టెంట్లు అందరూ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా మారుతున్నారు ఇప్పుడు ఎల్జిటి లెవెల్ లో పోస్టులు ఎక్కువగా భారీగా మిగిలిపోయినాయి చాలా మీరు గాని గమనించినట్లయితే విపరీతమైనటువంటి పోస్టులను బ్లాక్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని సర్దుతారు మొత్తం కాబట్టి భారీగానే ఉండొచ్చు పోస్టులు కాబట్టి ఎల్జిటి పోస్టులు ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఆ పోస్టుల పైన నువ్వు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆ తర్వాత ఏ పుస్తకాలు చదవాలి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి ఒక సైకాలజీకి పిఐఈకి నేను రాసినటువంటి పుస్తకాలకి ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఇస్తారు ఆ పుస్తకాలపైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి వాటి చదవడానికి కూడా మీకు సమయం అయితే ఉంది ఒకసారి మీరు గమనించండి ఇది జూలై మీరు ఒకసారి మీరు బాగా గమనించినట్లయితే జూలై 11వ తారీఖు నుంచి మనం ప్లాన్ చేస్తాం అనుకున్నాం జూలై 11 నుంచి మనం కానీ చూసినట్లయితే ఆగస్టు ఉంది సెప్టెంబర్ ఉంది అక్టోబర్ ఉంది ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పక్కా ప్లాన్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మనకు పళ్ళు దపాలుగా వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఇస్తూనే ఉన్నారు ఇప్పటికైనా దమ్మండి ఇంకా ఏదో అపోహలు పెట్టుకుని ఎవరో చెప్పారని ఏదో చేస్తారని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుని వెనక్కి వాడుతున్నద్దు ఉద్యోగం నీకు అవసరం నీ కుటుంబానికి అవసరం నీ జీవితానికి అవసరం ఒకే ఒక ఉద్యోగం నీ తలరాత్రి మార్చేస్తుంది 5 సంవత్సరాలైంది ఇప్పటికి నోటిఫికేషన్ వచ్చి మీకు బాగా తెలిసింది 5 ఇయర్స్ అయింది ఇప్పుడు రాబోతుంది భవిష్యత్తులో పోస్టులు ఉంటాయో ఉండవో మనం దాన్ని గెస్ట్ చేయడానికి అవకాశం లేదు మిత్రులారా ఒక్కసారి గమనించండి మీకు ఉండేటటువంటిది ఆగస్ట్ లో నోటిఫికేషన్ అంటే 45 నుంచి 50 రోజుల కన్నా ఎక్కువ సమయం ఉండడు ఇప్పుడు మళ్ళీ మీ డౌట్ టెట్ ఇస్తాడా టీఆర్టీ ఇస్తాడా ఒకసారి మీరు కానీ గమనించండి ఇప్పుడు డిఎస్సి గురించి పక్కన పెట్టాలి ఇప్పుడు ఎందుకంటే టెట్ ఇస్తేనే డిఎస్సి ఇస్తాడు లేకంటే ఇప్పుడు నేరుగా వాళ్ళకంటే టీఆర్టీ ఇస్తాడు ఎక్కువ ఛాన్స్ టీఆర్టీ ఇవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది టీచర్స్ రిక్రూట్మెంట్ ఎక్కువగా దీనికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే టెట్ డిఎస్సిని కలిపేస్తే వచ్చేదే టీఆర్టీ కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి టెట్ లో క్వాలిఫై కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొత్తగా మళ్ళీ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ టెట్ పెట్టి మళ్ళీ డిఎస్సి పెట్టడం అనేది లెంతీ ప్రాసెస్ అవుతుంది ప్రభుత్వం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు టీఆర్టీ వైపు మొగ్గు చూపిస్తుంది ఒకవేళ ప్రభుత్వం అనూహ్యంగా టెట్ వైపు మొగ్గు చూపిస్తే కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన దగ్గర ఉంది అయితే నేను చెప్పేది ఒకటే ఇంట్లో ఉండి చదువు పర్లేదు రోజు 14 నుంచి 16 గంటలు చదువు నా దగ్గరకు వస్తే నేను చేసే పని అదే ఒకవేళ కుదరలేదంటే ఆన్లైన్ క్లాసులు తీసుకో ఎవరు చెప్పినట్లు వినద్దు చేత్తో రాసి నువ్వు దాన్ని ఫిల్ఫిల్ చేస్తే అద్భుతంగా ఉంటుంది మిత్రులారా కాబట్టి ఈ ప్రకటనతో ఇప్పటికైనా మేల్కొని వెంటనే మీరు జాబ్ సాధించడం కోసం ఒక అద్భుతమైన అవకాశం ఉపయోగించుకుంటున్నారు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ